హాయ్ మా. హాయ్ మా. నమస్తే మా. రే ఇది సైడ్ కి పెట్రా. మధు ఉన్నాడా? ఎందుకు వాడి కోసం వచ్చారు? ఏం లేదమ్మా, మీరు ఒకసారి పిలుస్తారా? రే మధు. అయ్యో అమ్మా, బట్టలు నేను తీసుకొస్తానమ్మా. రే, సురేష్ని కొట్టిన కేసులో పోలీసు వాళ్ళని తీసుకెళ్లారా? ఎలాగో, మన పేరు లిస్టులో లేదురా, పేర్లు బయటికి రాలేదని నేను ఆలోచించానురా. అదోలారా, మన పేరు మాత్రం కరెక్ట్గా లిస్టులో లేకపోతుంది. వాళ్ళిద్దరిని పట్టుకెళ్లారా, పోలీసులు వాళ్ళ తోలు తీసేస్తారనుకుంటాను. సరే వెళ్దామా. నువ్వు ఎక్కడికి వెళ్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్తావా? రే, మన పేర్లు లిస్టులో లేవు కదరా, ఎందుకు వెళ్ళడం? మనసుందంటరా వాళ్ళకి? వాళ్ళలా కష్టపడుతూ ఉంటే మనం ఎలా ఇక్కడ సంతోషంగా ఉండగలం చెప్పు. రే అలా కాదరా మావా, వెళ్తే మనల్ని వదులుతానుకుంటున్నావా? మినిమం 3-4 డేస్ అక్కడే ఉండాల్సి వస్తుందరా. సురేష్ దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. అవును, మన పరిస్థితిని చూసి ఆ దేవుడే కర్ణించాడరా. ఇంకా 3 రోజుల్లో నా చెల్లికి సీమంతం ఉందిరా, నేను ఇరుక్కుంటే సచ్చినట్రా. ఎలాగైనా వాళ్ళ అమ్మ నన్నే బయటికి తీసుకొస్తారా. మనం వెళ్ళి ఇరుక్కుంటే ఎవరు కాపాడతారా? మన దగ్గర డబ్బులు లేదు, ఏమీ లేదు. డైలాగు చెప్తున్నాను. జాన్సన్ అన్న స్టేషన్ లో ఒక ఎస్ఐ ఉన్నాడు, ఎవడు దొరికినా బాగా టార్చర్ పెడతాడంట. ఎందుకైనా మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాం. బెస్ట్. సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం వెళ్ళొద్దాము. రే నా బండిలో వెళ్దాం రారా, ఉత్తునే చెప్పాను రా కామెడీకి రారా. ఏది ఆ డొక్కు బండ్లోనే స్టేషన్ కి రావాలా? నా బండిలోనే వస్తాను. రే నేను చెప్పాను రా, తీసుకునేటప్పుడు బండి కొత్తగానే ఉంది. ఎక్కడ పడుతున్నావు? ఇది ఒకసారి రే ఆగరా, తల మీద పెట్టుకో, కింద పడిపోకుండా చూసుకో. బాగుపడాలన్న ఉద్దేశమే లేదా? అసలు బాగుపడవు భగవంతుడా, వీడు నా కడుపును ఎలా పుట్టాడో నాకైతే అసలు అర్థం కావడం. సరిగ్గా సమయానికి బండి వెళ్ళొస్తున్నామా? ఉండరా, నిన్నే తిడుతున్నారు. అమ్మ చాలా కోపంగా ఉందిరా, త్వరగా వెళ్దాం. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు సార్? వీడే సార్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేశాడు, నేనే గొడవ వద్దన్నాను సార్. అందుకని మీ నాన్న వయసు ఉన్నవాడిని ఒకరిని కొడతావా నువ్వు? సార్ ముందు ఆయనే కొట్టారు సార్ నన్ను, కానీ నేను కొట్టేటప్పుడు మీరు చూశారు సార్. ఇతని గురించి మీకు తెలియదు సార్, వీడు చాలా పోకరేదు సార్. అయితే వాడు మాత్రమే తప్పు చేయలేదు, స్టేషన్లోనే ఇలా మాట్లాడుతున్నావు అంటే రోడ్లో ఇంకా ఇలా మాట్లాడుంటావు. సార్ ఇతనే సార్ నన్ను కుక్క అని తిట్టాడు, మళ్ళీ నేను తిడితే నన్ను కొట్టాడు సార్, మీరే అడగండి సార్. అందుకని అడగగానే అతను కొట్టేస్తావా? సార్ ఇతనే సార్ ముందు నన్ను కొట్టింది. నేను కాదు సార్. అయితే ఓ పని చేద్దాం, రోడ్లో ఏం జరిగిందో మీరిద్దరు కొట్టాడు నన్ను, చేసి చూపించండి, చూపించండి రా. నేను వీళ్ళతో పాటు ఎలాంటి వేషం అని అడిగాను సార్. నేను కూడా ఏ వేషం అని అడిగాను సార్. ఏంట్రా నీ గోళ? అదే నేను మీ ఇద్దరి మీద తప్పుంది, ఇద్దరిని లోపల పడేస్తాను, జాగ్రత్త వెళ్ళండి రా. మీరు మీ ప్రాబ్లం, వీళ్ళని ఏ కేసు పెట్టి లోపల వేయాలి? రే ఇట్రండి. ఏంట్రా పక్కపక్క నవ్వుకుంటున్నారో, 2 తగిలిచ్చానంటే కూర్చోండి రా ఇక్కడ. వీడి జుట్టుకు నిప్పండి ఇద్దామా సార్? లోపలికి వెళ్ళి, నేను చూస్తేనే ఒళ్ళు మండుతోంది. పోయి అక్కడ నిల్చో. మా ఇద్దరు ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్, అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చాం సార్. జామీన్ రెడీ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. వెయిట్ చేస్తాను. వెళ్ళండి. వీళ్ళు కొట్టారు చూడండి ఆ కుర్రాడినే. ఆ కుర్రాడు కేసు వద్దనందు వల్లనే వదులుతున్నా, లేకపోతే జీవితాంతం లోపలే ఉండాలి. ఇంకా ఇవన్నీ వదిలేయండి, బాగా చదువుకొని పనికి వెళ్ళి అమ్మా నాన్న బాగా చుట్టం నేర్చుకోండి. అది మానేసి మళ్ళీ గొడవలకి వెళ్ళారా? అమ్మా నాన్న బాధ పెట్టినట్లు తెలిసిందా? అర్థమైందా? అర్థమైందా? ఒక్కటిచ్చాననుకో ముఖం పగిలిపోద్ది, వెళ్ళా. సరే సరే తీసుకువెళ్ళండి, ఇంకొకసారి మిమ్మల్ని ఇక్కడ చూడకూడదు నేను. థ్యాంక్ యూ అంత అక్కర్లేదులేమ్మా. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఒక వకీల్ని తీసుకొచ్చి వెంటనే జామీన్లో తీసుకెళ్లాలి మట్టుకు అనుకోకండి. మీరు భయపెట్టి పెంచకపోవటం వల్లనే ఇటువంటి వాళ్ళు స్టేషన్కి రావాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు వీళ్ళని అడ్వైస్ చేసి పంపించడానికి కాదు, వాళ్ళకి బాగా బుద్ధి చెప్పడానికే. తప్పు చేశామని బాధపడి మారటానికి ట్రై చేయాలి, లేకపోతే మేము మార్చాల్సి వస్తుంది. అందుకేగా మాకు జీతాలు ఇచ్చేది.
మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా. తీసుకువెళ్ళండి. నేను వెళ్తున్నాను. హలో రే దున్నపోతులారా, లారీ ఆపకుండా ఎందుకు వెళ్ళారా చెప్పండి రా. ముగ్గురిని ఇరగదీసి పంజాబ్కి పంపించేబెట్టారా? క్యాబోల్రా బుర్ర లేని కదల్లారా, అర్థమైందా? లాగిపెట్టి కొట్టాననుకో మొహం పగులుతుంది. క్యా కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొడతాను, జాగ్రత్త. అర్థమైందా? క్యాబోల్రా నీకు అర్థమైందా? అనవసరంగా నన్ను గెలికారు. ఓకే నేను వస్తాను. అమ్మా నువ్వు వెళ్తుండు ఒక నిమిషం. పర్వాలేదు, ఎప్పుడైనా మమ్మల్ని మైండ్ చేసావు కదా. అదంతా పర్లేదురా, నువ్వు తప్పైన దారికి వెళ్ళకూడదు కదా, అందుకే ఇంత గొడవైంది. తర్వాత బాగా వేడి పెట్టి స్నానం చేయించండి. డోసు కొంచెం ఎక్కువగానే ఇచ్చాం, పోలీసులంటే ఏంటో తెలియాలి కదా. నువ్వు సార్ వాళ్ళకన్నా వీడే డేంజర్. లారీ ఆపమంటే ఆపలేదు సార్. లారీ ఆపకుండా వెళ్తావా? నువ్వు చంపేస్తా. ఎవర్రా ఎవర్రాది ఎవర్రాది? పట్టుకో ఎవర్రా మీరంతా? మన మనిషే. హలో చెప్పరా, జాగ్రత్తగా వెళ్ళు. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. సైలెంట్గా నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా నీ ఫోన్ సైలెంట్లో ఉందా? అలాగే అనుకుంటున్నాను, ఫోన్ సైలెంట్లో ఉంది కదా. ఓహో అమ్మ, 18 మిస్డ్ కాల్. పైగా రమ్య కాల్ చేసిందంటే, తనెందుకు మధ్యరాత్రిలో కాల్ చేసింది? ఏంటి విషయం? అమ్మ వేరే బాగా కోపంలో ఉంటారు. ముందు అమ్మ కాల్ చేయను, రమ్య కాల్ చేయను. రమ్యను పిలువు, అమ్మతో రేపు కూడా మాట్లాడుకోవచ్చురా. ఇక్కడ ఎవరు రారు, ఫోన్ చేయరా. సరే ఎలాగైనా ఇది ఫోన్ తీయదురా, నువ్వే మాట్లాడుకో. హలో, ఏంటి టైంలో కాల్ చేసావు? నువ్వు ఎందుకురా వాడిని కొట్టావు? ఆ 12 ఏళ్ళ చిన్నపిల్ల చెప్పిందమ్మి కొట్టావా? లేదంటే 10 పైసలు కూడా ప్రయోజనం లేని జిత్తు వాళ్ళ చెల్లి చెప్పిందని కొట్టావా? ఇంకా పెద్ద మనిషి కూడా కాని ఆ పిల్ల సునీష్ ని లవ్ చేస్తానని చెప్తుంది. చిన్నమ్మాయి అని చెప్పి వద్దని చెప్పాడంట, అర్థమవుతుందా? అందుకనే తను టెన్షన్ అయింది, అందుకనే తను ప్లాన్ చేసి నేను ఇలా చేసింది. ముందు నువ్వు ఫోన్ పెట్టేస్తావా? హలో 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 హలో, అంతా జిత్తు చేసిన పని. సుమేష్ ఎక్కడ ఉంటాడు? వాడు హాస్పిటల్లో ఉన్నాడు. నైస్, మా సమస్య ఎరలా మారుతుంది. ఏమైందిరా? నువ్వు వెక్కిన చెప్తాను. సరే దాని బ్యాగ్లో పెట్టు. ఏంట్రా ఇది, జరికినా లేక సారీయా? ఇంత పొడుగ్గా ఉంది. ఇదేంట్రా ఇంత పెద్దగా ఉంది? నేను జరికిన వద్దని అప్పుడే చెప్పాను. తాళం ఇక్కడ. ఇదిగో. ఎక్కడా? నా దగ్గర లేదురా. రే అతను ఏం చెప్పాడురా? రే నిన్నేరా, అతను ఏం చెప్పాడురా?